ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో రోజే సోము వీర్రాజు సుజనా చౌదరికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానుల విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్ గా ఉండబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటల్లో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ జనసేనకు 20% ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు. ఇక సుజనా చౌదరి విషయానికి వస్తే, రాజధానితో కేంద్రానికి సంబంధం లేదన్న రాష్ట్ర చీఫ్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే అని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలనంటూ సుజన సోముతో విభేదించడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం అంశంపై ఘాటుగా స్పందించిన సుజన సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ రాజకీయ వ్యవహారాలపై గురువారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజన, ఎస్సీసీ వ్యవహారంలో జగన్ సర్కార్ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి చట్టాలు మారిపోవని, అలా మార్చాలనుకోవడం కూడా సరికాదన్నారు. సీఎం జగన్ అనాలోచిత తీరు వల్ల రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా ముందుకు కదలలేదని, భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఇకనైనా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సుజన సూచించారు. ఏదేమైనప్పటికీ ఏపీ బీజేపీలో నాయకుల తీరు పూర్తి భిన్నంగా ఉంది. మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ ఉండటంతో ఆయన కూడా టీడీపీకి అనుకూలంగా మాట్లాడటంతో బీజేపీలో విభేదాలపై పెద్దగా వార్తలు బయటకొచ్చేవి కావు. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఒకలా, మిగతా నాయకులు ఒకలా మాట్లాడటంతో బీజేపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుజనా చౌదరి చంద్రబాబు మనిషి అని అందరికీ తెలిసిన విషయమే, ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇక సోము వీర్రాజు 4 దశాబ్దాల నుంచి బీజేపీని నమ్ముకుంటూ వచ్చిన నేత. ఒకవేళ హైకమాండ్ వీరిద్దరి మాటలు వినాల్సి వస్తే సుజనా చౌదరి మాటలను కనీసం వినే అవకాశం కూడా ఉండదు. ఆయన చంద్రబాబు మనిషి అయినప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడు కావడం, బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉండడంతో ఆయనపై ఇన్ని అనుమానాలు ఉన్నా చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నా బీజేపీ నాయకులు పట్టించుకోకుండా వస్తున్నారు. మరి ముందు ముందు సుజనా చౌదరితో పాటు బీజేపీలో ఉండి చంద్రబాబుకు మద్దతుగా రాజకీయాలు చేస్తున్న వారిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ రావడంతో ఆయన అధ్యక్ష పదవి పోయింది. మరి సుజనా చౌదరి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారోనన్న చర్చ ఆసక్తిగా మారింది.